హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ ఆడియోస్. ఈరోజు మనకు ఈ వీడియోలో క్యూబిక్స్ హెచ్ఎఫ్ గురించిను మరియు ఏటీఏ ప్రోలో హెచ్ఎఫ్కు సంబంధించిన నెట్వర్క్ గురించి, అంటే క్రాస్ ఓవర్ నెట్వర్క్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనము ఎన్నో రకాల హెచ్ఎఫ్లు వాడే ఉంటాం ఫ్రెండ్స్, చాలా రకాలు ఉన్నాయి. అందులో క్యూబిక్స్ అనేది ద బెస్ట్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. తక్కువ ధరలో బెస్ట్ హెచ్ఎఫ్ అంటే క్యూబిక్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఈ హెచ్ఎఫ్ రేటు 3,500 నుంచి 4,000 లోపు ఉంది ఫ్రెండ్స్. 3,500 నుంచి 4,000 వరకు ఈ హెచ్ఎఫ్కు పర్ఫెక్ట్ సూటేబుల్ క్రాస్ ఓవర్ నెట్వర్క్ ఏది అంటే అది ఏటీఏ ప్రో అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి మార్కెట్లో ఈ నెట్వర్క్ ప్రైస్ అనేది 1,000 నుంచి 1,500 వరకు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ని మరియు క్రాస్ ఓవర్ నెట్వర్క్ సర్క్యూట్ని లైవ్గా చూద్దాం ఫ్రెండ్స్. ముందు మనం క్యూబిక్స్ హెచ్ఎఫ్ని లైవ్గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ హెచ్ఎఫ్ది ప్యాకింగ్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోడల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ నెంబర్ వచ్చేసి సిటీ 850. 850 అంటే 850 వాటేజ్ కాదు ఫ్రెండ్స్, దాని మోడల్ నెంబర్ అది. ఇది ఓవరాల్గా వచ్చేసి 150 వాట్ అవుట్పుట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హెచ్ఎఫ్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇది వాయిస్ కాయిల్ వచ్చేసి 3-inch వాయిస్ కాయిల్, మ్యాక్స్ పవర్ 150 వాట్, ఇంపెడెన్స్ వచ్చేసి 8 ohms. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సైడ్లో దాని గురించి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీని మ్యాక్స్ పవర్ 150 వాట్. ఇది ఆర్ఎంఎస్, దీని ఒరిజినల్ ఆర్ఎంఎస్ ఎంత అంటే 110 వాట్. ఇది ప్రోగ్రామ్లో మనకు 150 వాట్ వరకు సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఇలా థర్మోకోల్ ప్యాకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కార్నర్లో వచ్చేసి హెచ్ఎఫ్కు సంబంధించిన బోల్ట్సు, దాని స్పానరు, స్పానరు దాంతోనే హెచ్ఎఫ్తోనే ఇవ్వడం జరుగుతుంది. మనం ఫిట్టింగ్ కోసము ఈ స్పానర్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి 4 స్టడ్ బోల్ట్స్, అంటే 2 సైడు మనకు ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నాలుగు నట్లు మామూలుగా మనం ఫిట్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, వాచర్సు, నట్సు, స్టడ్ బోల్ట్సు. ఈ స్పానర్తో మనకి హెచ్ఎఫ్కు హార్న్ ఫిట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దానికి ఉపయోగపడడానికి హెచ్ఎఫ్తోనే స్పానర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేస్తే ఇలాగా ఉంటుంది. ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ప్యాకింగ్ ఫ్రెండ్స్, అసలు ట్రాన్స్పోర్ట్లో కొంచెం కూడా డ్యామేజ్ అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీ క్వాలిటీ. ఇవి మనము హరన్ ఫిట్ చేసుకోవడానికి హెచ్ఎఫ్కు హరన్కు మధ్యలో రబ్బర్ బీడింగ్. ఈ బీడింగ్ వలన ఏంటంటే సౌండ్ మన లీక్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనకు స్టార్టింగ్లో ఇచ్చిన నట్ బోల్ట్స్ దీంతో ఫిట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా దాని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మైనస్ టర్మినల్, ఇక్కడ ప్లస్ టర్మినల్, కరెక్ట్ చూసుకొని ఇస్తే పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ నట్లని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్టడ్లని 4 సైడ్లు ఫిట్ చేసుకొని ఈ విధంగా ఫుల్ టైటైజింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హరన్ పెట్టుకో పెట్టేసుకొని
ఈ నట్టు బోల్టు వాచర్స్ వేసి నట్టు బోల్ట్స్తోని ఫిట్ చేసుకోవాలి. ఈ హెచ్ఎఫ్కు సరిపోయే నెట్వర్క్ సర్క్యూట్ ఏది అంటే ఇది ఐటీ ప్రో G15 మోడల్. ఇది డీలర్ దగ్గర తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో కూడా డూప్లికేట్ అనేది మార్కెట్లోకి వచ్చినాయి. ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది సర్క్యూట్. ఈ హెచ్ఎఫ్కు ఈ నెట్వర్క్ సర్క్యూట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓన్లీ ఈ సర్క్యూట్ వచ్చేసి ఓన్లీ హెచ్ఎఫ్ కొరకే. ఇక్కడ ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ రాశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్పుట్ ప్లస్ టర్మినల్ మైనస్ టర్మినల్, ఇది హెచ్ఎఫ్కు అవుట్పుట్, హెచ్ఎఫ్కి ఇచ్చేసి కనెక్షన్స్ మైనస్ దగ్గర మైనస్, ఈ ప్లస్ దగ్గర వచ్చేసి ప్లస్. ఇదైతే పర్ఫెక్ట్ సర్క్యూట్ ఫ్రెండ్స్. బోర్డు క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా సర్క్యూట్ పైన బ్రాండ్ లోగోని మెన్షన్ చేసినారు. ఏ సర్క్యూట్ వేసినా కానీ ఫ్రెండ్స్ మనము మిడ్లాకు కానీ ఈ హెచ్ఎఫ్లకు కానీ ఫస్ట్ బేస్ సిగ్నల్కు రానియద్దు. బేస్ వచ్చినప్పుడే ఈ సర్క్యూట్లు అనేది కాలిపోతాయి ఫ్రెండ్స్. హెచ్ఎఫ్లకు బేస్ అవసరం లేదు కాబట్టి బేస్ ఫిల్టర్ కోసమే ఈ నెట్వర్క్లు వాడతాము. ఈ డీజే టాప్లకు కానీ ఈ హెచ్ఎఫ్లకు కానీ బేస్ కంట్రోల్స్ ఉన్న యాంప్లిఫైయర్ వాడడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.